Congratulations to Volga Videos for 4 million subscriptions, and please subscribe to Volga Videos. దండాలన్నా, అరే నరసింహులు, ఎప్పుడొచ్చావు మా ఊరు? ఏమిటి విశేషం? అన్నా, నా మీద చేసినవా? అన్నా అన్నా, ఈడయ్యన్నా, ఈడ ఏమైందయ్యా నీకు? మీ ఒంట్లో ఉన్న కరెంట్ తగిలి ఆడి మొహం చూడండి, అలా వెళ్ళిపోతుందో బలుబులాగా. తీసుకో. ఎందుకమ్మా ఇవన్నీ? ఉచ్చాలు, నువ్వు ఇంటి ఆడపడుచులాంటి దానివి, తీసుకోమ్మా. అన్నా, ముచ్చల్ని చంపేశారన్నా. ఈ చుట్టుపక్కల 9 ఊళ్లకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము, చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని, అడిగే ధైర్యం గాని ఎవరికుంటాయి? తరతరాలుగా వస్తాడు అది కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని తెలియజేయడానికి వచ్చాను పోతురాయుడు. భూస్వాములకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే నీతి. అది మా కట్టుబాటు, తెలుసుకో. నువ్వు వెళ్ళన్నా, నేను జైల్లో ఉన్నా ఊళ్ళో ఉన్నా ఒకటే. మా గూడెంలో దీపం ఎలగాలన్నా, పేదోడు తలెత్తుకు తిరగాలన్నా, నువ్వు అక్కడే ఉండాలన్నా. ఇన్నాళ్ళు జైలు కూడుతున్నా బిడ్డ సిక్కిపోయి ఉంటాడు. రాగానే ఇంత ముద్ద పెడతావని అన్ని వండానయ్యా. నాకు బిడ్డమ్మా, నేను నీ బిడ్డనే అనుకోమ్మా. ఇది కడజాతోళ్ళ కట్టిపోయి మీద ఉడికిన కూడు పాపం. మీకోసమేనమ్మా ఇక నేను బతకబోతుంది. మీ ముద్ద తింటేనే మీ వాణ్ణి అవుతాను బిడ్డమ్మా. అయ్యా, కోసం కడుపులు ఆకలిని, కళ్ళల్లో ఆశని నిప్పుకుని కూర్చున్నావు. నువ్వు ఒక ముద్దనమ్మా. మంత్రి గారు, ఈడ పరిస్థితి అంతా చూసినావుగా, నువ్వు మావోడివి. ఇప్పుడు నువ్వు మాకేం చేస్తావు? మమ్మల్ని ఏం చేయమంటావు? ముందు మీరు ఆ రావులైన దెబ్బ కొట్టాలయ్యా. ఆస్తుల్ని, అయిన వాళ్ళని, కులాన్ని, స్నేహాన్ని, బంధాల్ని, బంధువుల్ని అన్ని వదులుకుని వర్గ పోరాటానికి పిడికిలి బిగించి ప్రశాంతమైన రాయలసీమ కావాలనుకున్న రావులే రాను చెప్పుతున్నది. సూర్యుని కిరణం పోరాటాల రా.